నమస్కారం యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకే ఉంది పార్టీ నేతల ఉద్ఘాటన ఐదున ఉక్కు పరిరక్షణ రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలి పరిరక్షణ కమిటీ పిలుపు ఉక్కు పరిరక్షణకు మరో సమరానికి సిద్ధం సిపిఎం హెచ్చరిక సేవ్ స్టీల్ ప్లాంట్ బంద్ను విజయవంతం చేయాలి పోస్టర్ను ఆవిష్కరించిన కార్మిక సంఘాలు మేయర్ పీఠంపై ప్రధాన పార్టీల గురి వ్యూహరచనలో నిమగ్నం ఇక వార్తల డీటెయిల్స్ చూద్దాం బీజేపీ పట్ల రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు అనుసరిస్తున్న వైఖరిని బీజేపీ నేతలు తప్పుపట్టారు గ్రేటర్ ఎన్నికల్లో మహావిశాఖవాసులను ఓటు అడిగే హక్కు ఒక బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు నవ్యాంధ్రలో బీజేపీ పట్ల అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు అనుసరిస్తున్న వైఖరిని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవులు తప్పుపట్టారు లాసెన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు కేంద్ర నిధులు సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతోందని స్పష్టం చేశారు రాష్ట్రంలో రాజకీయాలు వ్యాపారమైపోయాయని వాపోయారు ఏపీలో ఒక్క సీటు గెలవకపోయినా బీజేపీ రాష్ట్రాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిచ్చిందని తెలిపారు రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని వైసీపీ టీడీపీలకు సవాల్ విసిరారు రాష్ట్రంలో టీడీపీ వైసీపీలు బీజేపీ పట్ల తప్పుడు ప్రచారాలు చేస్తుండటం బాధాకరమన్నారు స్టీల్ ప్లాంట్ అమ్మకాలపై వామపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరగదని వామపక్షాల మాయలో ప్రజలు పడొద్దని హెచ్చరించారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేవలం నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనగానే జరుగుతోంది తప్పితే ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కానీ ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు ఏవీ చేపట్టకుండా కేవలం ప్రచారంతోనే రాజకీయాలు కొనసాగించేటువంటి కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రంలో ప్రతి పట్టణంలో ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో ఈరోజు జరుగుతున్న అభివృద్ధి గత 6 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వ పథక కారణంగానే కేంద్ర ప్రభుత్వ నిధుల కారణంగానే కేంద్ర ప్రభుత్వ సహకార కారణంగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అభివృద్ధికి ఇవ్వలేదు ఈ వాస్తవాన్ని రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలియజేయడం కోసం జరుగుతున్నటువంటి స్థానిక ఎన్నికల్లో మరి మున్సిపల్ ఎన్నికల్లో అన్ని కార్పొరేషన్లోనూ 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీస్ నగర పంచాయతీల్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థుల్ని అభివృద్ధి కారణంగా ఎంపిక చేయాలని తద్వారా మన పట్టణాలు నగరాలు అత్యంత అభివృద్ధి కావటానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ముందుండి మరి ఈ లక్ష్య సాధనకు పనిచేస్తామని తెలియజేయడం కోసం విశాఖపట్నం వాసులందరూ కూడా చాలా విఘ్నులు రాష్ట్రంలో మరి రాజకీయాల పట్ల మరి అభివృద్ధి పట్ల ప్రజలకు అవగాహన ఉన్నది సో కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో అందరికీ చేసే విన్నపం ఒకటే ధనమయమైనటువంటి రాజకీయాల నుంచి రాష్ట్రానికి విముక్తి రావాలి అంటే ఖచ్చితంగా ప్రజలే పూనుకోవాలి ఈ ధన రాజకీయాలకు స్వస్తి చెప్పండి బీజేపీని ప్రజలకు దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర రాజకీయం ఈ రాష్ట్రంలో ఇప్పుడే కాదు గత 4-5 సంవత్సరాలుగా చాలా విరివిగా కనిపిస్తోంది వాస్తవాలతో మనకు పని లేదు అబద్ధాల ప్రచారం చేయటమే వైసీపీ టీడీపీ రాజకీయాలుగా మారే సో కాబట్టి బీజేపీ జనసేన కూటమి పర్ఫార్మెన్స్ ఆధారంగా మీరు చూశారు విశాఖపట్నంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేస్తున్నారు మరి మీరు వారిని ఇతర పార్టీ నాయకులతో కంపేర్ చేసి చూడండి వ్యత్యాసం మీకే తెలుస్తుంది దేశ ప్రధాని చెప్పారు వ్యాపారం చేయటం ప్రభుత్వ లక్ష్యం కాదు కమ్యూనిస్ట్ పార్టీల్ని అడగాలి చైనా ఎందుకు మరి అంత పబ్లిక్ సెక్టర్లో చేయటం లేదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పెద్ద సంస్థలు మరి చైనానే బేస్గా చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ బేస్గా చేసుకొని ఎందుకు ఈరోజున చైనా నెంబర్ 1 దేశం అయ్యింది ఈరోజు ప్రపంచంలో 2వ ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదిగింది
సో కాబట్టి కేవలం ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి సాధ్యం అవుతుందంటే చైనా ఎందుకు అలా చేసింది? కమ్యూనిస్టులు దానికి సమాధానం చెప్పాలి. కమ్యూనిస్టులు చేపట్టిన ఏ కార్యక్రమం ఏ సంస్థ బాగుపడలేదు. సో దయచేసి కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్ట్ వారు చేసేటువంటి ప్రచారానికి లోనై ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలకు పూనుకుంటే అంతిమంగా నష్టపోతారు. కాబట్టి ముఖ్యంగా ఇందులో స్టేక్ హోల్డర్స్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వారికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంది. పరిశ్రమల ఈ వ్యూహాత్మక మరి పెట్టుబడుల విరమణ అనేది వాటి అభివృద్ధి కోసం చేసే చర్య తప్పితే కేవలం నిధులు సమీకరించే చర్య కాదు. 2014 తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి దానికి ముందున్న అభివృద్ధి చూస్తే ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి 6 సంవత్సరాల్లో ఏదైతే అభివృద్ధి జరిగిందో ఎప్పుడు కని విని ఎరిగిన రీతిలో జరగడం జరిగింది. మొత్తం అన్ని వ్యవస్థలు సమగ్ర మార్పు రావడం జరిగింది. సుందర విశాఖగా మొత్తం ప్రపంచంలో ఎవరు ఈ దేశ విశాఖపట్నంకి వచ్చినా విశాఖపట్నం ఇంత అద్భుతంగా ఉంది అని కొనియాడటంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర గణనీయమైంది. దానికి ఎక్కడైనా ఎప్పుడైనా మేము ఛాలెంజ్ చేసి లైవ్గా చూపించడానికి మేము ఎప్పుడు సిద్ధమని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ అనేక మంది దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నారో చాలా బాధ కలుగుతుంది. విశాఖపట్నానికి ఏమీ చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే వాళ్ళు అవివేకానికి నవ్వుకోవాలో లేదా అర్థం కావట్లేదు. కేవలం ప్రతిపక్షాలు చేసిన కుట్ర పత్రికల్లో అనేక రకాల వార్తలు రావడం కారణంగా ఇది పరిస్థితి ఏర్పడింది. విశాఖపట్నానికి సంబంధించి దానికి 100కు 100% నేను నిర్వహించడం జరిగింది. ఆ విధంగా చేసిన మాకే ఓటు అడిగే హక్కు ఉంది. కనుక జీవీఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి 98 స్థానాలకి అభ్యర్థులు నిలబెట్టారు. కనుక ప్రజలందరికీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా మీరందరూ కూడా బీజేపీ జనసేన అభ్యర్థులకి పెద్ద ఎత్తున ఓట్లేసి కమలం పువ్వు అలాగే గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఈ నెల 5న తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. డాబా గార్డెన్స్ విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింహరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర బంద్కు అన్ని కార్మిక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్కు సహకరించాలని కోరారు. విశాఖ ప్రజానీకం, వర్తక వాణిజ్య సంఘాలు, అన్ని విద్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. సమావేశంలో కమిటీ పెద్దలు అయోధ్యరామ్, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా సహకరించాలని చెప్పేసి కోరాం. దీనికి స్పందించి అమరావతిలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర వ్యాప్తమైనటువంటి వేదిక వారు రాష్ట్ర బంద్ అనేటువంటి పిలిపివ్వడం అనేటువంటి జరిగింది. తద్వారా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 5వ తేదీన బ్రహ్మాండంగా ఈ బంద్ అనేటువంటి జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సంపూర్ణంగా సహకరిస్తామని వారు మా ఉద్యమంలో ప్రతి సందర్భంగా సహకరిస్తామని ముఖ్యమంత్రి కూడా గతంలో హామీ ఇచ్చారు. వారికి కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బంద్ సందర్భంగా కూడా ఆర్టీసీని అలాగే స్కూళ్ళు కాలేజీలు విద్యా సంస్థలు మూసివేయడం, ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా చర్యలు తీసుకొని మాకు సహకరించాలని కోరుతున్నాం. బంద్కు ప్రధానమైనటువంటి కారణం ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ అనేటువంటి విశాఖ స్టీల్ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రక్రియ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. రెండు, పోస్కోతోటి ఎంఓయూ 2019 సెప్టెంబర్ 23వ తేదీన ఎంఓయూ చేసింది. ఇది ఇప్పుడే బయటకు వచ్చింది. ఈ ఎంఓయూని కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పోస్కో కేంద్ర ప్రభుత్వంతో చేసినటువంటి ఈ తప్పుడు ఒప్పందాన్ని ఇంతవరకు 2 సంవత్సరాల నుంచి బహిర్గతం చేయకుండా రహస్యంగా దాచి ఈ రకంగా చేయడం దుర్మార్గం అయినటువంటి విషయం. స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయాలనేటువంటి ఇటువంటి తప్పుడు ప్రక్రియ ఏది ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాం. దీన్ని వెంటనే ఈ రెండు కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 5న తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని సిపిఎం మద్దెలపాలెం జోన్ కమిటీ నగరంలో ర్యాలీ నిర్వహించింది. స్టీల్ ప్లాంట్ను ఎవడరా కొనేది, ఎవడరా అమ్మేది అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకురాలు పి మణి మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం అవసరమైతే అలాంటి మరో పోరాటానికి ప్రజా కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. మార్చి 5వ తారీఖున రాష్ట్ర బంద్ ఉందండి. అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పిలుపు మేరకు ఈ బంద్ జరుగుతోంది.
ఉక్కు పరిరక్షణ కమిటీ ఈ బంద్కి ప్రధాన బాధ్యత వహిస్తోంది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేయొద్దు, పెంచిన పెట్రోలు గ్యాసు డీజిల్ ధరలు రద్దు చేయాలని చెప్పి మార్చి 5వ తారీఖున బంద్ జరుగుతోంది. ఈ బంద్లో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ చాలా దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నారు, ప్రజలు బతకలేని పరిస్థితులను సృష్టిస్తున్నారు. ఒక్క ఈ 2 నెలల్లోనే 225 రూపాయలు గ్యాస్ ధర పెరిగింది, పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎంత అరుస్తున్నా మోడీ ప్రభుత్వానికి వినబడటం లేదు, అందుకే ఈ రాష్ట్ర బంద్ను చేస్తున్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ని అమ్మొద్దని చెప్పి విపరీతంగా రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికీ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తాం, స్టీల్ ప్లాంట్తో పాటు బ్యాంకులు ఎల్ఐసీలు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తాం అని చెప్పి నిర్లజ్జగా మోడీ ప్రభుత్వం వ్యవహారం చేస్తోంది. ఉన్న ఉద్యోగాల్ని పీకుతోంది, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తోంది. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్ర ప్రజానీకానికి దేశ ప్రజానీకానికి అవసరం లేదు. మోడీ వెంటనే రాజీనామా చెయ్యు లేదా నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో అనే ప్రధానమైన డిమాండ్తో ఈ బంద్ జరుగుతోంది. ఈ బంద్కి సిపిఎం పార్టీ పూర్తి మద్దతునిస్తోంది, ఈ బంద్ జయప్రదం కోసం కృషి చేస్తుంది. మొత్తం ప్రజానీకం అంతా ఈ బంద్లో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి కోరుతున్నాం. బీజేపీ ద్రోహం తిప్పికొడదాం, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు సాధిద్దాం పేరిట జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఓ పోస్టర్ను ఆవిష్కరించారు. ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 5న తలపెట్టిన బంద్ను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు చంద్రమౌళి పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. దేశభక్తి చెప్పే ఒప్పు మోడీ టౌన్ విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు అండ్ ప్రైవేటీకరణ చేయనివ్వం. ఈ రోజు మనం ఒక పోస్టర్ను రిలీజ్ చేసాం. 5వ తారీఖున రాష్ట్ర బంద్ అనేది అందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే ఈ పోస్టర్ అనేది ఇవాళ రిలీజ్ చేసాం. విశాఖపట్నం స్టీల్ అనేది ఒక్క ఎవరి దయాదాక్షిణ్యం మీద రాలేదు. 32 మంది బలిదానం, 67 మంది వామపక్షాల ఎమ్మెల్యేలు పదవీ త్యాగం, 35 గ్రామాలు తాలూకా త్యాగం. ఏంటంటే భూములు, ఇల్లు, దేవాలయాలు కూడా కూల్చేసి ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కట్టడం జరిగింది. అప్పుడు 4800 కోట్లు మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. ఇప్పటికి డివిడెంట్ల రూపంలో కానీ పన్నుల రూపంలో కానీ 45,000 కోట్ల రూపాయలు ఆదాయం అనేది ప్రభుత్వానికి చేకూర్చింది స్టీల్ ప్లాంట్. మరి ఏ విధంగా దీని నష్టాల్లో ఉందని చెప్తారు? అయితే నష్టాల్లో ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. 3 దశాబ్దాలు అయినప్పటికీ ఇంతవరకు స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకపోవడం అనేది ప్రభుత్వం చేసిన ఒక పెద్ద తప్పిదం. అయితే ప్రైవేటు వ్యక్తులకు కానీ గాలి జనార్దన్ రెడ్డి లాంటి దేశద్రోహులకు కానీ గనులు మాత్రం ఎక్కడి నుండి వచ్చాయి? మరి స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వలేదు? ఈ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు ఇవ్వాలి. అలాగే స్టీల్ ప్లాంట్లో ఒక అంగుళం కూడా విదేశీయులకు ఇవ్వడానికి వీల్లేదు. నరేంద్ర మోడీ దేశభక్తి పేరుతో దేశాన్ని నమ్మితే ఎవరు కూడా, దేశభక్తి ఉన్న ప్రజలెవరు కూడా చూస్తూ ఊరుకోకూడదని 5వ తారీఖున దేశ ప్రజలకి దేశభక్తులకి సిఐటి జగదంబ తరపున బంద్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్కు సంబంధించి మేయర్ అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు. ప్రధానమైన పోరు వైసీపీ టీడీపీల మధ్య కొనసాగనుంది. బీజేపీ జనసేన కూటమి కొంతమేరకు ప్రభావం చూపగలిగినా ప్రత్యక్ష పోరు ప్రధాన పార్టీల మధ్య సాగనుందన్నది స్పష్టమైంది. ఈ కోవలోనే ఇటు వైసీపీ అటు టీడీపీ కూడా మేయర్ అభ్యర్థులను ఖరారు చేశాయి. వైసీపీ మేయర్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా పీలా శ్రీనివాస్ను మేయర్ అభ్యర్థిగా నిర్ణయించింది. వైసీపీ టీడీపీలు మేయర్ అభ్యర్థుల్ని ఖరారు చేసినప్పటికీ నిన్నటి వరకు అధికారికంగా ఎక్కడా ప్రకటనలు చేయలేదు. వైసీపీ విషయంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేయర్ పదవిని కేటాయిస్తామనే హామీ అధిష్టానం నుంచి వచ్చింది. అయితే పోలింగ్కు మరో 10 రోజుల సమయం ఉండడంతో టీడీపీ కూడా మేయర్ అభ్యర్థిని ప్రకటించి వైసీపీకి సవాల్ విసిరింది. వైసీపీ నుంచి మేయర్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ ఖరారు వెనుక వైసీపీ పెద్ద స్కెచ్నే వేసింది.
వంశీకృష్ణ శ్రీనివాస్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నా సరే కాలం కలిసి రావడం లేదు. తొలుత ప్రజారాజ్యంలోనూ ఇప్పుడు వైసీపీలోనూ అదృష్టం పరీక్షించుకోవడంతోనే సరిపోతోంది. అయితే ఈసారి వైసీపీ పక్కా స్కెచ్ వేసి వంశీకృష్ణను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ పరిధిలో వంశీకృష్ణకు చెందిన యాదవ సామాజిక వర్గం బలంగా ఉంది. ఫలితాలను శాసించే స్థాయిలో ఆ సామాజిక వర్గం నగర వ్యాప్తంగా ఉంది. ఇప్పుడు వంశీకృష్ణను బరిలోకి దింపడంతో ఆ యాదవ సామాజిక వర్గమంతా తమకు కలిసి వస్తే తిరుగులేదన్నది వైసీపీ ఆలోచన. భీమిలి నియోజకవర్గం మొదలుకొని గాజువాక వరకు ఆ సామాజిక వర్గం ఉంది. విశాఖలో బలమైన సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం స్థానిక సంస్థల్లో దక్కడం లేదు. ఇదే అవకాశంగా తీసుకుని వంశీకృష్ణను వైసీపీ తెరమీదకు తీసుకువచ్చింది. ప్రస్తుతం వైసీపీ నగర అధ్యక్షుడిగా వంశీకృష్ణ కొనసాగుతూ ఉన్నారు. నగర వ్యాప్తంగా ఆయనకు విస్తృతమైన నెట్వర్క్ ఉంది. వైసీపీలోనే కాకుండా గతంలో ప్రజారాజ్యం సమయంలో కూడా ఆ పార్టీకి కూడా అతను అధ్యక్షునిగా పనిచేశారు. దీంతో నగర వ్యాప్తంగా అన్ని వార్డుల్లోనూ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలతో మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అంతేగాక ఆయన నగర వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. దాదాపు దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధిగా వంశీకృష్ణ ఎన్నిక కాలేకపోయారు. దీంతో ఆయన పట్ల పార్టీలకు అతీతంగా సానుభూతి కూడా విస్తృతంగా ఉంది. ఇప్పుడు వంశీకృష్ణను అభ్యర్థిగా నిలిపితే ఇటు సానుభూతితో పాటుగా ఆయన సామాజిక వర్గం వైసీపీ పార్టీ పరంగా కూడా సంక్షేమ పథకాలు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉండడంతో అధికార పార్టీ వ్యూహాత్మకంగా ఆయన్ను తెరమీదకు తీసుకొచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున తూర్పు నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ టీడీపీ నుంచి అవంతి శ్రీనివాస్ వచ్చి భీమిలి కోరడం, ఆ స్థానంలో ఉన్న విజయ నిర్మలను ఈస్టుకు మార్చడంతో వంశీకృష్ణ పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. అదే సమయంలో పార్టీ అధిష్టానం వంశీకృష్ణకు హామీ ఇచ్చింది. మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తామంటూ అప్పట్లో ఇచ్చిన హామీనే వైసీపీ ఇప్పుడు మాట తప్పకుండా అమలు చేస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే ఆ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. గ్రేటర్ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ఖరారు చేయడం వెనుక తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పీలా శ్రీనివాసరావుకు ఆయన కుటుంబానికి ఉన్న ప్రజాబలం, ఆర్థిక బలంతో పాటుగా పలు రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాత పీలా శ్రీనివాసరావును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పీలా శ్రీనివాస్కు టీడీపీతో దశాబ్దాల కాలం పాటు బంధం ఉంది. పీలా శ్రీనివాసరావు తండ్రి మహాలక్ష్మి నాయుడు విశాఖ కార్పొరేషన్లో కార్పొరేటర్గా పలుమార్లు పనిచేశారు. ఆయన కుటుంబం టీడీపీనే నమ్ముకుని ఉంది. మహాలక్ష్మి నాయుడు పార్టీకి చేసిన సేవల్ని గుర్తించే ఆయన పెద్ద కుమారుడు పీలా గోవింద్కు అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ను 2014లో ఇచ్చి ఆయన్ను గెలిపించుకుంది. 2019లో ఆయన ఓటమిపాలయ్యారు. అయితే ఆయన సోదరుడు పీలా శ్రీనివాసరావుకు పెందుర్తి ప్రాంతంలో చాలా ప్రజాబలం ఉంది. అంతేగాక నగరంలో ఆయన సామాజిక వర్గమైన గౌరవర్గీయులు చాలామంది ఉన్నారు. వారంతా ఎన్నికల్లో ఆర్థికంగా ప్రభావితం చేయగలిగిన వారే. విశాఖ టీడీపీ సంక్షోభ సమయంలో కూడా పీలా శ్రీనివాసరావు విశాఖ పార్టీ అధ్యక్షునిగా పనిచేసి పార్టీని గట్టెక్కించిన అనుభవం ఉంది. అలాంటి పరిణామాలను పరిశీలించిన తర్వాత టీడీపీ పీలా శ్రీనివాసరావు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అంతేగాక టీడీపీకి చెందిన అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, శ్రీభరతులతో పాటుగా గంటా శ్రీనివాసరావు, ఘనబాబుల మద్దతు కూడా లభించడంతో పీలా శ్రీనివాసరావు పేరును పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. ఇక గతంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహించిన కమ్యూనిస్టు పార్టీలు కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు జనసేన, బీజేపీ కూడా అన్ని డివిజన్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఆ పార్టీల విజయావకాశాలు ఎలా ఉన్నా టీడీపీ, వైసీపీ అభ్యర్థుల గెలుపోటములని బీజేపీ, జనసేన కూటమి ప్రభావం చేస్తుందనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్ విశాఖలో పోటీ ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే ఉండనుంది. వార్డు అభివృద్ధికి తనకు ఒక అవకాశం ఇవ్వాలని 50వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి మాధవదారు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తన సత్యమణి సంతోష్ కుమారితో వార్డులో పర్యటిస్తూ తనకు ఓటు వేయమని ఓటర్లను అభ్యర్థించారు. వార్డుల్లో డాన్సులు, తీన్మార్ డప్పులతో సందడి చేస్తూ ప్రచారం కొనసాగించారు. జగన్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి 3 దశాబ్దాలుగా అందిస్తున్న సేవలను ప్రజలు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అమ్మా, నువ్వు ఎవరు? నువ్వు సైకిల్ కొనుగోలు చేసే రావు నా చెల్లెలు.
నేను సన్నపల వరప్రసాద్ 50వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. రోజు వార్డులో పర్యటిస్తున్నాను. ఈరోజు అందులో భాగంగా మాధవదార్ నా సొంత గ్రామమైన నా మాధవదార్ గ్రామంలో ఈరోజు వీధి వీధిన డోర్ టు డోర్ ప్రతి దగ్గరకు వెళ్తున్నా. ప్రజలు మంచి స్పందనిస్తున్నారు. నిజంగా చాలా ఆనందం. సన్నపల సీతారామాంజనేయులు గారి ఆశీస్సుల మేరకు ఆయన ఎంతైతే ఎంకరేజ్ చేసి ఈరోజు నాకు టికెట్ ఇప్పించారు, వారు ఎంతైతే అభివృద్ధి చేశారో మాధవదార్ గ్రామాన్ని అంతకు మరింతగా ఆయన ఆశయాలకి ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడలో ముందుకు వెళ్తున్నాను. ఈ గత 25 ఏళ్ళ నుంచి మాధవదార్ గ్రామంలో ప్రతి విషయంలో కూడా పండుగ విషయంలో కానివ్వండి, మాధవదార్ సమాజ విషయంలో కానివ్వండి, శ్మశాన కమ్యూనిటీ హాల్లో అన్ని విషయంలో ప్రతిదీ మాధవదార్ ప్రధాన రహదారికి మా లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అప్పుడు విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే మాకు పొత్తు ఉన్నది కనుక ఆయనతో 52 లక్షలు ఒక కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా 4 కోట్ల రూపాయలతో రోడ్డు డెవలప్మెంట్లో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దగ్గరుండి మాధవదార్ గ్రామం పురోగతికి నేను ముందున్నాను, ఈ రాజకీయాలు అతీతంగా ఉన్నాను. అందుకే ఈరోజు మాధవదార్ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ మా మనిషి అని నన్ను చాలా రిసీవ్ చేసుకుంటున్నారు. చాలా అభినందనీయం. అత్యధిక మెజార్టీతో గెలిపించి నేను సేవ చేశాను. ఓటు హక్కు అడిగే హక్కు నాకు ఉంది. మిగిలిన వారి మీద నేను అందరూ నేనైతే సేవ చేసి అడుగుతున్నాను. మిగిలిన వారు ఓ గెలిపించిన తర్వాత సేవ చేస్తామనే నాయకులే ఉన్నారు తప్ప. అందుకనే ప్రతి ఒక్కరికి పేరున నేను కోరుతున్నాను. నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మాధవదార్ గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. మా ఆయన విజయం ముందే కన్ఫర్మ్ అయిపోయిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక్క విషయం అండి, మీరు మార్చి 10న ఖచ్చితంగా అందరూ వచ్చి ఇంట్లో నుండి అందరూ వచ్చి ఖచ్చితంగా ఓటు వేయాలని కోరుకుంటున్నానండి. వార్డు నుండి 50వ వార్డు నుండి సన్నపల వరప్రసాద్ని సన్నపల సీతారామ ఆంజనేయులు గారు బలపరిచారు. నేను సన్నపల సీతారామ ఆంజనేయులు గారు అబ్బాయిని. నా ఆంజనేయులు గారు బలపరిచిన అభ్యర్థి కాబట్టి అందరూ సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డు ప్రజల రుణం తీర్చుకుంటానని 26వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ముక్కా శ్రావణి వార్డు ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. తండ్రి ముత్యాలనాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి వార్డు పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమై శాంతిపురంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో 36 ఏళ్లుగా వార్డు ప్రజలతో మమేకమై ఉన్న తమ కుటుంబాన్ని గెలిపించి ఆదరించాలని అభ్యర్థించారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ లొంగవద్దని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు ముక్కా శ్రావణి. మేము ఈరోజు ప్రచారంలో మా నాన్నగారు మా అన్నయ్య గారు చేసిన కృషి వార్డులో ఊహించలేని స్పందన అందుతుంది. ప్రతి ఇంట్లో మాకు ఊహించలేని విధంగా మేము ఊహించలేని విధంగా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. దానికి మేము చాలా కృతజ్ఞులై ఉన్నాం. అలాగే ఈ 36 సంవత్సరాలు మా నాన్నగారు రాజకీయ జీవితంలో మేము ఎన్నో చేసాం, అవన్నీ మీరు చూశారు. ఇప్పుడు ఎవరెవరు వచ్చి ఏవేవో బయటపడుతున్నారు. ప్రభుత్వాలు లేనప్పుడే మేము 36 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినా మీకు అండగా మేమున్నాం. అలాగే ఇప్పుడు ఏ భయాందోళనలకి భయపడకండి. మా ఊపిరిన్నంత వరకు, మా ముక్క కుటుంబం ఊపిరిన్నంత వరకు మీకు ఎల్లవేళలా మేము అండగానే ఉంటాం. మిమ్మల్ని ఎవరినైనా భయపెట్టాలన్నా బెదిరించాలన్నా ముందు మా దగ్గరికి రావాలి. మమ్మల్ని ఏదైనా అన్న తర్వాత మిమ్మల్ని టచ్ చేయాలి. మీకు ఎప్పుడు మేము కృషి చేస్తాం. దయచేసి మీరు 10వ తారీఖున సైకిల్ గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించండి. ఈ 26వ వార్డులో ముక్కా శ్రావణి గెలుపు గురిండి. దాదాపు 32 రోజులు బట్టి ప్రతి ఇది ప్రతి వాడ ప్రతి గడప తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడికెళ్ళా ఏ ఇంటికి వెళ్ళా చాలా ఆనందంగా నాయుడు గారు మీ పాప గెలుస్తుంది, మేము గెలిపించుకుంటాము, మేము ఉన్నాము వెనకాత అని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. దానికి మేము చాలా 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 ఆనందంగా ఉంది. నేను 36 సంవత్సరాలు బట్టి ఈ వార్డులో సేవ చేశాను. అలాగే మా అబ్బాయి దాదాపు 10 సంవత్సరాలు బట్టి మా అబ్బాయి సేవ చేశాడు. అలాగే మా మిస్సెస్ కూడా 12 సంవత్సరాలు మా మిస్సెస్ సేవ
చేసింది మేమందరం కూడా ప్రజా సేవకే అంకితమై ఉన్నాం తప్ప ఇంకో దానం లేము నేను కష్టపడి సంపాదించి అందులో కొంత ప్రజలకు ఏ కథ అయినా ఏ కార్యక్రమం అయినా ఏనా చేతైనా నవరాత్రులైనా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత సాయం చేతనే ఉన్నాము అలాగ మా జీవితం నా జీవితం ఉన్నంత వరకు అలాగ చేస్తాను నా జీవితం లేనప్పుడు నా పిల్లలకి ఆ బాధ్యత అప్పచెప్పాను మా పిల్లలు చేస్తారు ఎల్లయల్లా మేము ప్రజా సేవ చేసుకొని ఉంటాం వాళ్ళు చూపించిన స్పందనకి మేము ముగ్ధులమై ఉన్నామని మీ సభాముఖంగా ఆ ఋణం ఎలా గ్రేటర్ ఎన్నికల్లో 35 వార్డు అభివృద్ధికి ప్రజలు తనకు ఒక అవకాశం కల్పించాలని వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి విజ్ఞప్తి చేశారు వార్డు పరిధి ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు గడప గడపకు వెళ్లి జగన్ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు अंदर की नमस्कार ना पे अलम यनक वैएस कांग्रेस पार्टी 35వ वार्ड నుండి కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ పోటీ నేపథ్యంలో మేము రోజు రోజు కూడా గడపపడికి వెళ్ళి భారీగా ప్రచారం చేస్తూ ప్రతి ఓటర్ని ఓటు వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్కు తోడమని వేడుకుంటున్నాం అలాగే ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది బాబు ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో మేము ఫ్యాన్ గుర్తు కొట్టేస్తాం ఎందుకంటే రాష్ట్రంలో అధికార పార్టీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఓట్లు పనులు జరగాలంటే మీకు ఓటేస్తేనే ఇక్కడ ప్రజలు బాగుపడతారు ఓటు కూడా అభివృద్ధి దిశగా వెళ్తుందని ప్రజలందరూ హామీస్తున్నారు ఆ హామీ పరంగా మేము కూడా ఓట్లో చాలా సేవా కార్యక్రమం చేశాము ఈ సేవా కార్యక్రమం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన ప్రీతి నాగరేణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు కూడా చాలా అన్ని రకాలుగా అందుతున్నాయి దాంతోపాటు మా దక్షిణాది ఎమ్మెల్యే శ్రీవాసు గణేష్ కూడా ఈ యొక్క ఓట్లో అనేక రకాల సేవలు చేసి ఆయన కూడా చాలా ధీటుగా కార్యక్రమం చేపట్టి రేపు అన్ని రూపాలుగా అన్ని విధాలుగా ఇక్కడ మాకు ఓటు బ్యాంక్ వస్తుందని మేము ధీమా వ్యక్తం చేస్తాను నేను ఓట్లో చాలా సేవ కార్యక్రమం చేశాను ప్రజలకు ఎన్నోలు అందుబాటులో ఉంటాను నేను అడిగింది ఒకటే ప్రజలకి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఒక అవకాశం ఇచ్చి ఫ్యాన్ గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి గెలిపించిన మరుసే నుంచి మీ సదా సేవలు ఉంటాను మీకు ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావిస్తాను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటాను ఒక అవకాశం ఇస్తే మీరు రుణం తీర్చుకుంటానని మీ సభముఖంగా విన్నవించుకుంటాను జీవీఎంసీ 89వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాడి వెంకట రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఖార్వేల్ నగర్ భగత్ సింగ్ నగర్ సూర్యానగర్ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసే కరపత్రాలను పంపిణీ చేస్తూ మంచి పాలన కోసం సైకిల్ గుర్తు మీద ఓటేసి కార్పొరేటర్గా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రచారంలో బొడ్డేటి విజయకుమార్ నాయుడు రవి తదితరులు పాల్గొన్నారు ఆశీర్వాదంతో మీ అందరికీ సేవ చేయడానికి వచ్చానని తెలియజేస్తానన్నమ్మా గౌరవ పెద్దలు స్వర్గీయ దాడి తాతారావు గారు ఆశయాలు వార్తలకు ఆశయాలు ప్రజలకి పేద ప్రజలకి సేవ చేయాలని ఉద్దేశంతో ఈ రోజునే నేను రాజకీయాలకు రావడం జరిగిందమ్మా దాని అంతటికీ మీ అందరి తాలూకా ఆశీర్వాదాలని ఈ శిరిడి శ్రీపాపి సన్నిధిలో తెలియజేస్తున్నానమ్మా నేను కేవలం రాజకీయంగా లబ్ధి పొందడం కాకుండా మీకు సేవ చేసుకునే రోజుకి 300 మందికి పళ్ళు పెట్టి సహకారం కల్పిస్తానమ్మా అదేవిధంగా
సమక్షంలో ఈ సిరీస్ రాయతంత్రంలో మీకు ప్రమాణం చేస్తూ తెలియజేస్తున్నానమ్మా. నేను ఆడకీలకి అవివి కట్టించేస్తాను, అబద్ధాలు ఆడటం చేత కాదు నాకు. నేను ఎవరు తప్పుడు పనులు చేయను. తనను కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని 55 వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి శశికళ ప్రజలకు హామీ ఇస్తున్నారు. వార్డు పరిధి తాటిచెట్లపాలెం సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనకు ఒక అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ప్రచారంలో శశికళ వెంట స్థానిక వైసీపీ నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్, గంగా మహేష్, డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 55వ వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ అభ్యర్థి అయిన కేవీఎన్ శశికళ అడ్వకేట్ ఈరోజు తాడిచెట్లపాలెం సాక్షి లక్ష్మీ గణపతి ఆలయం ఆళ్ళ నరసింగరావు గారి వీధిలో ఈరోజు మా దేవాలయాన్ని సందర్శించి మా వార్డు ముఖ్య నాయకులందరి మధ్యలో ఈరోజు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ ప్రచారం చేయుచున్నాను. ప్రతి ఒక్కరూ కూడా స్పందించి ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క గారి పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారందరికీ అందుతున్నట్లుగా అందరూ కూడా చెప్తా ఉన్నారు. మేము గడప గడపకి వెళ్ళి అన్నీ కూడా ప్రచారం చేస్తూ ఈ వార్డులో రాబోయే జీవీఎంసి ఎలక్షన్లో మేము అత్యంత ఘన విజయాన్ని సాధించి తరువాత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వార్డులో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎలక్ట్రిసిటీ, పారిశుద్ధ్యం మరియు ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా త్వరితగతిని పరిష్కరిస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ గడప గడపకి వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా మాకందరికీ మద్దతు ఇస్తూ మా నాయకులందరూ కూడా సహకరిస్తూ ఈ ప్రచారంలో మేము రానున్న కాబోయే ఎలక్షన్లో అత్యంత మెజారిటీ సాధిస్తామని మాకు చాలా నమ్మకంగా ఉంది. ఈ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ, సహకరిస్తున్న మా నాయకులకు, మీడియా మిత్రులకు, అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో మేము ఘన విజయాన్ని సాధించి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రీతమ నేత విజయసాయి రెడ్డి గారికి, మా ప్రీతమ నేత కేకే రాజు గారికి ఈ విజయాన్ని కానుకగా ఇస్తామని, ఇంతటి అవకాశాన్ని ప్రజలందరూ కూడా మాకు ఇస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్. గ్రేటర్ ఎన్నికల్లో 28వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజలు తనకు అవకాశం కల్పించాలని వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నక్కా అన్నపూర్ణ విజ్ఞప్తి చేశారు. వార్డు పరిధి భానుజీ నగర్ ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ మంచి పాలన కోసం టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని అభ్యర్థించారు. అది బాధ్యత. ఇప్పుడు ఇందాక ప్రభుత్వం ఏం చేసిందో మీకు అది రాకూడదంటే మా ప్రభుత్వాన్ని గెలిపించండి. సైకిల్ అభ్యర్థి నక్క అనుపూర్ణమ్మ గారు వచ్చారమ్మా, మీ ఇంటికి వచ్చారు. ఉండాలి మనకి ఉండాలంటే 28వ వార్డు బానోజీ నగరు గడప గడపకి వెళ్తున్నాను, ఇంటింటికి వెళ్తున్నాను. వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, అవన్నీ నేను పరిష్కరిస్తానన్నాను. 15 సంవత్సరాలు అయింది ఎలక్షన్ వచ్చి, కార్పొరేట్ ఎలక్షన్లు వచ్చి
ఇంతవరకు రాలేదని అందరూ సమస్యలు చెప్తున్నారు. కార్పొరేషన్ డబ్బే తినేశారట 2500 కోట్లు జగన్ ప్రభుత్వం. ఇది మేము కట్టిన పన్నులు ఏమయ్యమ్మా, మళ్ళీ ఇప్పుడు పన్నులు పెంచుతామంటున్నారు. మా పరిస్థితి ఏంటంటున్నారు, అద్దెకి ఇళ్లల్లో అద్దెకున్న వాళ్ళు అద్దెలు పెంచుతామంటే మేము ఖాళీ చేసేస్తా ఉన్నారు. వాటి మీద బతికే వాళ్ళం ఉన్నాం మేము, ఆ రెంట్ల మీద తినేవాళ్ళమే. అవి పెంచేస్తే వాళ్ళు ఖాళీలు చేసేస్తే మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. మీరు ఇంటి పన్నులు అవి పెంచుకుంటుంటే గెలిపిస్తాం తప్పకుండా మీకు ఓటేసి. మేము పన్ను తగ్గింపు మాకు ఉండాలి, మీకు గెలిపిస్తాం అంటున్నారు. మేము అదే మాట ఇస్తున్నాం, ఇంటి పన్నులు పెరగవు, మేము హామీ ఇస్తాము, మేము అన్నీ చూసుకుంటామని మేము చెప్తున్నాం. వీధి లైట్లు కూడా పన్ను వేసారటండి అని అడుగుతున్నారు, మా మీద వేసారు భారం అని. అది కూడా మేము వచ్చాక మొత్తం పాత పన్నులే మీకు కంటిన్యూ అవుతాయి తప్ప మీకు పన్నులు పెంచే ఇది లేదు. పన్నులు మేము పెంచము అని మేము వాళ్ళకి మాట ఇచ్చాము. సైకిల్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. అది వెలగపూడి రామకృష్ణ బాబు గారు కూడా మొన్న వచ్చి మాట ఇచ్చారు, నా కంఠంలో ప్రాణం ఉండగా మీ పన్నులు కానీ మీ ఏవి పెరగవు, నేను హామీ ఇస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు ఎన్ని అపార్ట్మెంటు పెద్ద హైటెక్ సిటీ చేస్తామన్నారు, ఎప్పుడు కాడి నుంచో స్థానికంగా ఉన్న వాళ్ళు బిల్డింగ్లు ఎలాగండి పడగొట్టేస్తారు, ఎలాగ అడుగుతారండి, మీకు బుద్ధి ఉందా? రావడం రావడం బిల్డింగ్లతోనే పడ్డారు కొట్టడాలు, ఇంకంతకన్నా నీచుకం ఏముంటుందండి? ప్రజా సమస్యల పరిష్కారానికి, వార్డు అభివృద్ధికి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని జీవీఎంసీ 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలిపల్లి ప్రసాద్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మురళీనగర్ బృందావనం పార్కు ప్రాంతంలో పాదయాత్రన పార్టీ వార్డు అధ్యక్షురాలు పప్పల సునీతతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులు నంబాల అశోక్, లక్ష్మి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ తరఫున ఫ్రెండ్ సర్టిఫికేట్ కంటెస్ట్ మా 50వ వార్డులో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలైతేటి, అభివృద్ధి పనులైతేటి, అన్నీ కూడా ఉన్న ప్రజలు స్వాగతిస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ మురళీనగర్ బృందావన్ పార్కు చుట్టుప్రక్కల క్యాన్వాస్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మేము జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ్గా ఇస్తాము, విశాఖ మేయర్ స్థానాన్ని కౌన్సిల్ మొత్తాన్ని కూడా ఇస్తామని, ప్రతి ఒక్క ఓటర్ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మన విశాఖను రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ మేయర్ స్థానాన్ని కానుగ్గా ఇవ్వాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా భావిస్తున్నట్టుగా అర్థమవుతుందండి. 50 వార్డులో మురళీనగర్ ఏరియాలో డోర్ టు డోర్ గడప గడపకి వి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మీ అందరం కూడా ఈరోజు ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్కరూ కూడా గుండెల్లో నిలిచిపోయి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరు కూడా మేము ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని చెప్తున్నారు. తప్పనిసరిగా ఈరోజు మేము వైఎస్ మన వి ప్రసాద్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని మేము గంటపదంగా చెప్తున్నాం. ఈరోజు మేము 50వ వార్డు బృందావన్ పార్క్ గడపగడప కార్యక్రమంలో మేము వాయిపల్లి ప్రసాద్ గారితో గడపగడకు వెళ్తున్నామండి. ప్రతి ఇంట్లోన మంచి స్పందన ఉన్నదండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఏదో జగనన్న గారు ఏదో ఒక రూపాన సహాయం పడుతున్నారని వాళ్ళందరూ మేము అడగక ముందే మేము మా ఓటు ఫ్యాన్ గుర్తుగా వేసి గెలిపించుకుంటామని చెప్పి ఆశాభావం చెప్తున్నారండి. సో మాకు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మేము ఖచ్చితంగా గెలుస్తాం, మేయర్ సీట్ను కూడా జగనన్న గారికి గిఫ్ట్గా ఇస్తామని మేము మన వినవి చేస్తున్నామండి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రేటర్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీకే ఉంది, పార్టీ నేతల ఉద్ఘాటన. 5న ఉక్కు పరిరక్షణ రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలి, పరిరక్షణ కమిటీ పిలుపు. ఉక్కు పరిరక్షణకు మరో సమరానికి సిద్ధం, సిపిఎం హెచ్చరిక. సేవ్ స్టీల్ ప్లాంట్ బంద్ను విజయవంతం చేయాలి, పోస్టర్ను ఆవిష్కరించిన కార్మిక సంఘాలు. మేయర్ పీఠంపై ప్రధాన పార్టీల గురి, వ్యూహరచనలో నిమగ్నం.
యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.